కృష్ణా నదిపై శ్రీశైలం ఎగువన సిద్దేశ్వరం దగ్గర అలుగు నిర్మించాలంటూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సంగమేశ్వరం దగ్గర ముగిసింది. 4 రోజుల పాటు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే సిద్దేశ్వరం అలుగు నిర్మించాలి అంటూ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం నీటిని తెలంగాణ రాయలసీమకు సమానంగా కేటాయించాలి అంటున్న సమితి అధ్యకుడు దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాయలసీమను సస్యశ్యామలం చేయగల సిద్దేశ్వరం అలుగు నిర్మించాలన్న డిమాండ్తో ఇవాళ నంద్యాల నుంచి సంగమేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టారు. దాదాపు 4 రోజుల పాటు 100 కిలోమీటర్ల పొడవున 25 గ్రామాలు 4 మండలాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. శ్రీశైలం డ్యాం ఎగువన సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రతిపాదన బ్రిటిష్ హయాంలోనే ఉంది. ఇప్పటికీ అది నెరవేరలేదు. రాయలసీమకు ఏకైక మార్గం సిద్దేశ్వరం అలుగు అని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు. దీని సాధన కోసం 2016లోనూ వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తామే శంకుస్థాపన చేస్తామని ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 64 రైతు సంఘాలు రాయలసీమ సాధన సమితి పేరుతో ప్రజా పాదయాత్ర చేపట్టారు. ఇవాళ ఇక్కడ ప్రజా సంకల్పం ఇక్కడ చేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించి మనతో మాట్లాడడానికి బొజ్జ దశరథ రామిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఏ విధంగా దీన్ని సిద్దేశ్వరం అలుగును సాధిస్తారు? సిద్దేశ్వరం అలుగు అన్నది ఈ రోజు నుండి ఉన్నది కాదు. ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి అని చెప్పడానికి కూడా ఆ రోజు రాయలసీమ ప్రజల యొక్క మద్దతు కోసం ఆ రోజు శ్రీభాగ్ ఉడంబడిక అని చేసుకోవడం జరిగింది. ఆ ఉడంబడికలో ప్రధానమైన 2 అంశాలు, ఒకటి కృష్ణా తుంగభద్ర పెన్నా నదుల మీద పూర్తి సంపూర్ణంగా రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, ఆ నీరంతా మీరు వాడుకున్న తర్వాత అనేది ప్రధానమైన ఉడంబడికలో భాగం. రెండోది రాయలసీమకు రాజధాని కానీ హైకోర్టు కానీ ఏది కోరుకుంటే అది ఇస్తానన్నది దాంట్లో భాగం. ఆ సందర్భంలోనే మనం అంతా భుజం కలిసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంతో పోరాడడం జరిగింది. జరిగిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందరనే ప్లానింగ్ కమిషన్లో 1951లో ఇక్కడ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఈరోజు సిద్దేశ్వర వాళ్ళకు అడుగుతున్న ప్లేస్లోనే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కోసం ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ కూడా జరిగింది. ఆ ప్రాజెక్టు కట్టవలసింది 1953లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని నాగార్జునసాగర్ తరలించుకొని పోయి ఈ ప్రాంతానికి తీవ్రమైన ద్రోహం చేశారు. అదేవిధంగా నాగార్జునసాగర్ ఓవర్హెడ్గా శ్రీశైలం నిర్మించారు, కానీ రాయలసీమ నీరు రాకుండా చేసిన దుర్మార్గం ఒకటి ఉంది. ఇన్ని కారణాల వల్ల మేము ప్రభుత్వం మీద చాలా ఒత్తిళ్లు పెంచాం ఆ టైంలో. చెప్పండి, సిద్దేశ్వరం ప్రాజెక్టు రాయలసీమకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఎన్ని టీఎంసీల నీరు దీన్ని ఇవ్వచ్చు? శ్రీశైలం అడుగు భాగంలో నీటిని కూడా వినియోగించుకునే అవకాశం ఉంది, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే ఇక్కడ దీని గురించి మనం చర్చలోకి పోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా కనీసం 854 అడుగులు కనీసం నీటి మట్టం పెట్టాలనేది ఒకటి ఉంది. బట్ జీవ నంబర్ 69 ద్వారా 834 అడుగులు తీసుకెళ్లి నీటిని అంతా కిందికి తరలించుకుపోయే కార్యక్రమం ఒకటి చేపట్టారు ఈ పాలకులంతా కూడా. కేవలం 260 టీఎంసీల నీరు కిందికి ఇవ్వాల్సి ఉంటే నాగార్జునసాగర్కు, లేదా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సి 340 ఇవ్వాల్సి ఉంటే 10 సంవత్సరం 900 నుండి 950 టీఎంసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మా కనీస నీటి మట్టాన్ని తగ్గించేసి మేము శ్రీభాగ్ ఉడంబడి ప్రకారం పోటీ మేము కోరుకుంటే ఆ రోజు అంజయ్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు వచ్చింది. దానికి ముష్టిగా 11 టీఎంసీలతో రెజ్యునేటెడ్ వాటర్తో పునరుత్పత్తి జరాలతో ఆ ప్రాజెక్టు ఇచ్చారు. తర్వాత ఎన్టీఆర్రావు గారు అదేవిధంగా ఇక్కడ తెలుగు ప్రాజెక్టు చేస్తే ఈ 2 ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయి నీరు తీసుకునే సందర్భంలో జీవ నంబర్ 69 తీసుకొచ్చి రాయలసీమకు మరణశాసనం విధించారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా హక్కుగా ఉన్న నీటిని మేము నిలబెట్టుకోవడానికి సిద్దేశ్వరం వరకు 854 అడుగులు నిలబెడితే మాకు 50 టీఎంసీల నీరు వస్తుంది, మా ప్రాజెక్టులకు అంత నీరు సక్రమంగా వస్తుంది. అదేవిధంగా ఇది ఎవరికి ఇబ్బందికరమైన కాదు, మీరు శ్రీశైలం గేట్లన్నీ ఎత్తుకుని కింద నీటిని కూడా తీసుకుని పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దాదాపు 6-7 శతాబ్దాలైనా స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఈ అలుగు నిర్మాణం చేపట్టలేదు, ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు, ఇది సాధ్యమంటారా? మీ పోరాటం ఫలిస్తుందా? ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రజలను అజ్ఞానులుగా చేసి వాళ్ళకు జీవ నెంబర్ 69 అంటే ఏంటో తెలియదు, దుమ్ముగూడెం నాగర్సార్ టీల్పాండ్ ప్రాజెక్టు వల్ల వచ్చే లాభాలేంటో తెలియదు. ఈరోజు ప్రజలంతా కూడా చైతన్యవంతమయ్యారు. రాయలసీమలో ఉన్న అనేక ప్రజా సంఘాలు ఈరోజు ప్రజలంతా కూడా చైతన్యవంతం చేస్తున్నారు. చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుంది. ఈరోజు చైతన్యం చేసే కార్యక్రమంలోనే మేము సిద్దేశ్వరాలకు శంకుస్థాపన 40 మంది వచ్చారంటే వారి సొంత వాహనాలతో, సొంత ఆహారంతో, సొంత నీళ్లతో వచ్చారు. ఈ అడవిలో పోలీసులు రోడ్లు తవ్వినా కూడా రోడ్లు పునర్నిర్మించుకుని వచ్చారు. అదేవిధంగా నీళ్లు పారబోసినా కూడా తడి ఆడిన గొంతులతో కూడా వచ్చి ఇక్కడ చేశారంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. పాలకులు ఈ మార్పును గ్రహించి రాయలసీమ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాల్సిన పరిస్థితులు దగ్గర ఉన్నాయని చెప్పి వారికి తెలియజేస్తున్నారు. ఈ ప్రజాపాదయాత్రకు కర్నూలు జిల్లా అనే కాకుండా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు.
ఇది ఒక జిల్లాకు సంబంధించి కాదు, మొత్తం రాయలసీమకు ప్రయోజనం కలిగించే సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం ఈ ప్రజా పాదయాత్ర కొనసాగింది. కడప అనంతపూర్ జిల్లా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఇది ఎలా సాధిస్తుందాం అనుకుంటున్నారు, ప్రజల్లో అంత చైతన్యం ఉందా ప్రజలు? వాస్తవంగా మా గురువు సమానులైనటువంటి మా బొజ్జన్న గారు నాయకత్వాన్ని జరిగినటువంటి గత 5 సంవత్సరాల నుంచి రాయలసీమ ఏ విధంగా నష్టపోతుంది, వాటికి రావాల్సినటువంటి వాటా విషయంలో మనకు ఎలా నష్టం జరుగుతుంది దశాబ్దాలుగా, దీనికి మనం ఎలుగైతే అరసకపోతే, రైతులను సమీకరించకపోతే ఈ కరువు ప్రాంతాన్ని మనం రక్షించుకోలేమనేటువంటి ఒక గొప్ప చైతన్యంతో భవిష్యత్ తరాలైనట్టు కూడా మనల్ని క్షమించమనేటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన వేసినటువంటి తొలి అడుగు ఎప్పుడైతే సిద్ధేశ్వరం అలుకుకు శంకుస్థాపన చేశారో అది రాయలసీమ వ్యాప్తంగా ఆలోచింపజేసింది, యువకులను, విద్యార్థులను, మేధావులను, రైతులను కూడా ఆలోచింపజేసింది. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి కరువును పారదోలాలంటే కృష్ణాలో ఉన్నటువంటి హక్కుగా రావాల్సినటువంటి వాటాను పోరాటం చేసి సాధించుకోవడమే తప్ప ఈ పాలకులు వాళ్ళ దయాదక్షిణల మీద ఆధారపడితే ఇలాగే జరుగుతుంది అనేటువంటిది ఒక ఈరోజు రైతుల్లో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి రాయలసీమ లాంటి కరువు జిల్లాలకి, మాల్యాల దగ్గర ఈరోజు రాయలసీమ అనంతపూర్ జిల్లాకు రావాల్సినటువంటి నీరు అందాలంటే కూడా 854 మెయింటైన్ కావాలి. కాబట్టి ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు కట్టడం ద్వారా దానికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం, అదే పరిష్కారం అని చెప్పి భావిస్తున్నాం. రాయలసీమ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు? ఉత్తరోత్తర దర్శనమైన నాయకత్వంలో మేము చర్చించుకుని ముందుకు సాగుతాము. ముఖ్యంగా సిద్ధేశ్వరం ఫుల్ ట్యాంక్ లెవెల్ 860, శ్రీశైలం నుంచి నీళ్లు మనకు రాయలసీమకి అందాలంటే 854 మినిమం మెయింటైన్ చేయాలి, అది సాధ్యపడట్లేదు. ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం, 854 లెవెల్ మెయింటైన్ చేయాలంటే కింది వాళ్ళు ఒప్పుకోరు, ఆ సమస్య మాకుంది. సిద్ధేశ్వరం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలప్రదాయకమయ్యే ప్రాజెక్ట్ అది, ఎందుకంటే 860 ఫుల్ ట్యాంక్ లెవెల్, 830 సిల్ లెవెల్. 830 ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే ఇక్కడ నుంచి మనం అలుగు కట్టుకుంటే ఈ యొక్క కెనాల్ను తోకొని మన పోతిరెడ్డి వాళ్ళు కలుపుకున్నాం, బనకచెల్ల ఎడ్లెట్లు కలుపుకున్నా కూడా మనకు సస్యశామలం అవుతుంది. దీని కెపాసిటీ 50 టీఎంసీలు, 10 టీఎంసీ డెడ్ స్టోరేజ్ బోను, 40 టీఎంసీ మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మనం సుమారుగా 100 టీఎంసీ ఉపయోగించుకోవచ్చు. ఇంత చక్కటి ప్రాజెక్టును పాలకు నిర్లక్ష్యించడానికి చాలా దారుణం ఉంది. కృష్ణానదిపై అనేక ఆనకట్టలు ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి ఎత్తుకుంటే చిన్న చిన్న బ్యారేజ్లు ఉన్నాయి, చిన్న చిన్న రిజర్వాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రిజర్వాలు ఉన్నాయి. మనకు తెలిసి ఆల్మట్టి ఉంది, నారాయణపూర్ ఉంది, జూరాల ఉంది, శ్రీశైలం ఉంది. సిద్ధేశ్వరం అలు కట్టడానికి ఎందుకు సమస్య వస్తుందో అర్థం కాలేదు. కాబట్టి చెప్పండి, ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు మారాయి, తాజాగా జగన్ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, దీన్ని ఎలా సాధిస్తారు? జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రధానమైన పరిమాణం కేసీఆర్ రాయలసీమ అంశాన్ని ఎత్తి చెప్పడం, గోదావరి జలాలను ఉపయోగపెట్టుకొని ఈ ప్రాంతానికి నీళ్లు తరలించాలని చెప్పడం చాలా అభినందనీయమైన అంశం. సిద్ధేశ్వరం ప్రాజెక్టు అనేది స్టోరేజ్, అంటే ఈ సపోర్టివ్ ప్రాజెక్ట్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆఫ్ రాయలసీమ, అంటే పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రీనివాక్ సంబంధించిన మల్లెల స్కీమ్ కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, సపోర్టింగ్ ప్రాజెక్ట్. దీనివల్ల మిత్రుడు దశరథ చెప్పినాడు, కోస్తా ప్రాంతానికి అంటే సాగర్కి ఇవ్వాల్సిన నీళ్ల కంటే ఎక్కువ టీఎంసీలు, 280-340 టీఎంసీల కంటే 900-800 టీఎంసీలు నీళ్లు పోతాను. ఇక్కడ 50 టీఎంసీలు, 60 టీఎంసీలు నీళ్లు నిలబెట్టిన దానివల్ల కోస్తాకు వచ్చిన ప్రాబ్లము లేదు, సాగర్కు వచ్చిన ప్రాబ్లం లేదు. ఈ ప్రాంతంలో అత్యవసరంగా ఉండే ప్రాంతాలన్నిటికీ తాగునీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రైట్, శ్రీశైలంలో సిల్ట్ పేర్కొని నీళ్లు నిలిచిపోయిండు, అంటే తగ్గినాయి స్టోరేజ్ కెపాసిటీ. దీన్ని కట్టడం వల్ల శ్రీశైలం టోటల్ 289 కెపాసిటీ టీఎంసీలు నిలబెట్టడానికి కూడా అవకాశం ఉంది. రైట్, ఈ ప్రాజెక్టు సాధించడానికి ఇప్పటి వరకు 62 ప్రజా సంఘాల సంయుక్త సమితి ఈ ఉద్యమం చేస్తా ఉంది. దీన్ని మరింత విస్తృతం చేసి రాజకీయపరమైన ఒత్తిడి, సామాజిక పరమైన ఒత్తిడి, మీలాంటి మిత్రుల ద్వారా మీడియా పరమైన ఒత్తిడి, అవసరమైతే న్యాయపరమైన ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టు సాధించుకోవడానికి కార్యాచరణ రూపొందించబోతాను. అంటే రైతుల్లో ఆశలు కల్పిస్తున్న సిద్ధేశ్వరం ఆందోళన ఎంతవరకు వస్తుంది, సాధిస్తుంది అంటారు? ఓకే, అంటే ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధేశ్వరం గురించి, ఈ ఆనకట్ట ప్రయోజనాల గురించి రాయలసీమ ప్రజలకి ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తూ ఉంది. తప్పకుండా దీన్ని సాధిస్తారనే నమ్మకం మాలో ఉంది. ఎందుకంటే తెలియనంత వరకు ఇది తెలియదు, కానీ తెలిసిన తర్వాత ఉద్యమించ తప్పదు. ఎందుకంటే గతంలో పరిపాలించిన పాలకులు ఏమి అవగాహన ఉంది అనిపిస్తుందంటే, నాకు
ముఖ్యమంత్రి పదవి రాయలసీమ వాళ్ళకి నీళ్లు మాకు అని ఒప్పందం చేసుకున్నారా? ఇంత దారుణమైన ఆ పరిస్థితి రావడానికి కారణము పాలకులే అని చెప్పి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆందోళన ఎలా చేస్తే ఈ సాధించగలం? ఈరోజు రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వేరే ఒక పార్టీకి అధికార పక్షానికి రాకుండా వేరే పార్టీకి వచ్చిందంటే కారణము రాయలసీమలో ఉన్న ప్రజల యొక్క అసంతృప్తిని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ రాయలసీమంతటా నీళ్లు ప్రవహిస్తున్నా కూడా మరి ఈరోజు దోశలతో తాగడానికి నీళ్లు లేవు. ఆ నీళ్లు లేనందువల్లనే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఈ విధమైన రాజకీయ అసంతృప్తిని కనపరిచారు. మరి భవిష్యత్తులో ఇప్పటికైనా కొత్త ప్రభుత్వము సిద్ధేశ్వరం అలుగు గుండ్రేవులు కట్టకపోతే ఇదే ఫలితాలు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం చవి చూస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈ ఎలా సాధించగలరు? ప్రజల్లో ఎట్లా చైతన్యం తీసుకొస్తారు? ప్రజల్లో ఇప్పటికే చైతన్యం కొంత వచ్చింది. ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఉద్యమం విస్తృతంగా ముందుకు పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు సముద్రంలో అలలాగొచ్చి ఈరోజు తుఫాన్లాగా వచ్చింది, రేపు ఉప్పెనలాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు అధికార పక్షానికి హితశుద్ధి అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య కాదు. ఇది ఇక్కడ కేవలము 500 కోట్లతో మాత్రమే ఈ శుద్ధేశ్వరం అలుగు నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఈ 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వకపోయినప్పుడు కూడా రాయలసీమ 4 జిల్లాల రైతాంగం కలిసి మేము వేసుకొని నిర్మాణం చేస్తామని చెప్పి మేము అస్యూరెన్స్ ఇస్తున్నాము. ఈ ఉద్యమం అనేటువంటిది పెద్ద ఎత్తున ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం 100కి 100 పాళ్లు వాళ్ళ జీవనోపాధి అంశం ముడిపడి ఉంది కాబట్టి సమస్య పైన ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి ఉద్యమంగా కొనసాగే అవకాశం ఉంది అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. రాయలసీమలో ఇప్పటి వరకు ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువగా వరద నీటి జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే రాయలసీమలో 4 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ నిధులు అవసరం లేదు, ప్రభుత్వం కేవలం అనుమతిస్తే రైతులే దీన్ని నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నిర్మించాల్సింది, ఈ 2 ప్రభుత్వాల ఒప్పందం కూడా అవసరం ఉంటుంది. ఈ కేసీఆర్ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఈ 2 ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ఈ ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమ జిల్లాలన్నీ సస్యశ్యామలం అవుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం మనమున్న సంగమేశ్వరం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. మనం చూస్తున్న ఆ కొండ ప్రాంతం అంటే కృష్ణా నదిపై 2 కొండల మధ్యలో మనం కనిపిస్తున్న ఆ కొండ ప్రాంతం పైనే ఈ అలుగు నిర్మించాల్సి ఉంటుంది. దాదాపు 50 టీఎంసీల సామర్థ్యంతో సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మించాలి, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు జగన్ పూనుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ సంగమేశ్వర.